వ్యక్తిగత విషయాలు లాగడంలో సిగ్గు శరం లాంటి పదాలు సింపుల్ గా యూజ్ చేయడంలో వాళ్ల తరువాతే ఎవరైనా మాటల్లో పదును ఉందనుకుంటారో ఏమో కానీ అదే పదును పార్టీని కోసేస్తుందనే విషయం మర్చిపోతున్నారు కొందరు నేతలు ముఖ్యంగా కొందరు నేతల తీరు మాటలు పార్టీనే ఇబ్బంది పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది బ్యాడ్ టైం స్టార్ట్ అయిందన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు తిరుగు బావుట ఎగరేశారు ఇలాంటి సమయంలో ఆ నేతలు చాలు పార్టీని ఓడించటానికి అని కార్యకర్తలు మదనపడుతున్నారట ఫ్యాన్ రెక్కలను తుంచేవారిలో ముందు వినిపించే పేరు కొడాలినాని బీప్ మొగుడు అనే మాటతోనే మనోడి స్పీచ్ మొదలవుతుంది అరగంట మాట్లాడితే మాటలను వెతుక్కోవాల్సిన పరిస్థితి బూతులే బూతులు అర్థం ఉండదు ఎందుకు మాట్లాడుతున్నారో తెలవదు సబ్జెక్ట్ ఉండదు తిట్టడం తప్ప చంద్రబాబు నుంచి మొదలుపెట్టి లోకేష్ వయా పవన్ కళ్యాణ్ ఇలా అందరి మీద తిట్ల వర్షమే ఇన్ని తిట్టి సమస్యలు పాలన గురించి మాట్లాడతారా అంటే మైకులు సైతం మౌనంగా ఉంటాయి అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ఎపిసోడ్తో కొడాలి గ్రాఫ్ ఘోరంగా పడిపోయింది కమ్మ సామాజిక వర్గమంతా కొడాలిపై గుర్రుగా ఉన్నారు ఇది చాలదన్నట్లు హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో కనీసం రియాక్టు కాలేదు నాని కొడాలి మాటలు బూతులు ఆరోపణలు వైసీపీకి కోలుకోలేని దెబ్బగా మారిపోయాయి కొడాలి సన్నిహితుడు టీడీపీ నుంచి గెలిచి వైసీపీలో చేరారు వల్లభనేని వంశీ తెలుగుదేశం పార్టీని తిట్టేందుకే అధికార పార్టీ ఆయన్ను దగ్గర చేసుకుందా అన్నట్లు ఉంది సీన్ అసెంబ్లీలో చంద్రబాబు భార్య పేరు తీసుకొచ్చిందే వల్లవనేని వంశీ ఆయన సామాజిక వర్గం సైతం అదే బలంగా నమ్ముతోంది కూడా చంద్రబాబు బాడీ నుంచి వచ్చే వాసనపై లోకేష్ బాడీ పై కామెంట్లు తప్ప రాజకీయంగా ఆరోపణలు చేసినట్లు ఏనాడూ కనిపించరు వంశీ ఆయన మాటలపై రోజురోజుకు జనాల్లో అసహ్యం పెరిగిపోతోంది బాబుపై వంశీ ఎన్ని విమర్శలు చేసినా పెద్దగా ఎవరూ రియాక్ట్ కాకపోయినా భువనేశ్వరితో పాటు నారా కుటుంబాన్ని రాజకీయాల్లోకి లాగడంపై ఆయన మీద జనాల్లో కోపం మొదలైంది అది టీడీపీకి ప్లస్గా వైసీపీకి భారీ మైనస్ గా మారింది ఫ్యాన్ పార్టీకి మేజర్ మైనస్ గా మారిన మరో వ్యక్తి ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రతి విషయంలో సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ స్టార్ అయిపోతున్నారు చంద్రబాబును నాని వంశీ టార్గెట్ చేస్తే పవన్ ఏం మాట్లాడినా వెంటనే మైక్ ముందు కనిపించే వ్యక్తుల్లో టాప్ లో ఉంటారు వ్యక్తిగత విమర్శలు తప్ప పెద్దగా ఏవి కనిపించవు పవన్ మూడు పెళ్లిళ్ల ప్రస్తావన తప్ప మరొకటి వినిపించదు మంత్రి కదా పాలన గురించి ప్రభుత్వం గురించి మాట్లాడతారు అనుకుంటే అబ్బే అదేమి ఉండదు అక్కడ జనాలకు చిరాకు తెప్పించే స్థాయిలో కనిపిస్తూ ఉంటాయి అమర్నాథ్ మాటలు అమర్నాథ్ తర్వాత వెంటనే వినిపించే పేర్లు మంత్రులు రోజా అంబటి రాంబాబు చంద్రబాబు లోకేష్ పవన్ మీద వాళ్లు చేసే ఆరోపణలు తిట్టే తిట్లు జనాలకు రోత పుట్టిస్తున్నాయి డైమండ్ రాణు అంటూ సోషల్ మీడియాలో రోజా పేరు రీసౌండ్ ఇస్తోంది అందుకే రోజా ఏం చేసినా ఏం మాట్లాడినా ట్రోల్ చేసేస్తున్నారంటే ఆమె మాటల మీద ఎంతలా విసిగిపోయారో చిరాకులో ఉన్నారో అర్థమవుతోంది పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి పనులు ఎక్కడి వరకు వచ్చాయి లాంటి విషయాలపై పెద్దగా దృష్టి పెట్టరు ఇక మాజీ మంత్రి అనిల్ మాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జగన్ కు సన్నిహితుడిగా అనిల్ కు పేరు జగన్ ను మరింత ఇంప్రెస్ చేయాలనుకుంటారో టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ కావాలి అనుకుంటారో కానీ తన మాటలతో పార్టీనే ఇబ్బందుల్లో పెడుతూ ఉంటారు చంద్రబాబు పవన్ లోకేష్ మీద వ్యక్తిగత ఆరోపణలకు దిగుతూ పార్టీని దిగజారుస్తున్నారు తారకరత్న ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా ఆయన ఆరోగ్యంపై కామెంట్స్ చేసి పార్టీని మరింత వీక్ చేయడమే కాదు చంద్రబాబుకు సింపతి వచ్చేలా మాట్లాడారు తిట్టడం వారి హక్కు వినడం మన బాధ్యత అనేలా పరిస్థితి తయారైంది ఎవరు ఏమనుకున్నా వారికే పట్టింపు ఉండదు తిట్టడంలో స్వామి భక్తి ఉంది ఆ స్వామి భక్తి ఇప్పుడు వైసీపీ ముంచుతోంది జగన్ను సంతోష పెడుతున్నామని అనుకుంటారే తప్ప పార్టీ కొంప మునుగుతుందని గుర్తించలేకపోతున్నారు వాళ్ల భాషకు ఓ స్థాయి లేదు వారికి ఓ నడవడి లేదు నోటికి లేదు నియంత్రణ లేదు నిబద్ధత అన్నది ఆశించడం కూడా తప్పే అనే అభిప్రాయానికి వచ్చేశారు జనం వీళ్ల మాటలు అసహ్యం పుట్టిస్తున్నాయి ఇప్పటికైనా వైసీపీ గుర్తించాలి గుర్తించి మారాలి లేదంటే రెండు వేల ఇరవై నాలుగులో ఇంటికే ఇలాంటి మరిన్ని అప్డేటింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైట్ న్యూస్